ओम नमो भगवते स्वर्णाकर्षण भैरवाय धनधान्य वृद्धिकराय शीघ्रं धनं धान्यं स्वर्णं देहि देहि वस्य वस्य कुरु कुरु स्वाहा। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। ओम श्री महाकाली नमो नमः। यूट्यूब चूस्तुन्न प्रेक्षकुलकु शुभाभिवंदनములు। శ్రీ శుభకృతనామ సంవత్సరం జూన్ నెల 12 రాశులలోని ప్రతి ఒక్క రాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి జూన్ మాసంలో ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఆదాయ పరంగా చాలా అనుకూలంగా ఉన్నది. ఏ వృత్తి రంగంలో ఉన్న వారికైనా ఆదాయము గడించగలుగుతారు. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. లోగట జరిగినటువంటి గొడవలు, మనస్పర్ధలు, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ప్రేమ అభిమానాలతో కూడినటువంటి దాంపత్యాన్ని కొనసాగిస్తారు. అలాగే శత్రువులపై ఆధిపత్యాన్ని పెట్టుకుంటారు. అలాగే మీ యొక్క కుటుంబంలో అనేక ఇబ్బందులతో బాధపడుతున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆనందకరమైనటువంటి సుఖ సంతోషములతోటి ధనధాన్యములతోటి ముందుకు నడిచేటువంటి యోగకాలంగా చెప్పవచ్చు. అదే విధముగా వాహన సౌఖ్యము, నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే నూతన గృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి సకాలంలో భూములు కొనుగోలు చేయటము, అమ్మకాలు చేయటం ద్వారాగా అందాక అధిక ధనాన్ని పొందుతారు. అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి విపరీతమైనటువంటి ధన లాభము కలుగుతుంది. ఇంతకు మునుపు మనకు రావాల్సిన ధనము చేకూరని వారు తప్పక వాటిని వసూలు చేస్తారు. ఆకస్మికంగా ధన వృద్ధి కలుగుతుంది. ఏ వ్యాపారంలో ఉన్నటువంటి వారికైనా సరే అనుకూలంగా వ్యాపారాలలో లక్ష్మి గడించడానికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఇప్పుడు ఎదురుగా ఉన్నాయి. కాబట్టి చిరు వ్యాపారులకు లక్ష్మి పరంగా మంచి ఆదాయాన్ని పొందుతారు. కాకపోతే ప్రతి విషయంలోనూ బయటి వారి విశేషాలలోనూ లేదా బంధువుల విశేషాలలోనూ తల దూర్చడం ద్వారాగా మానసికంగా మనోవ్యాధనకు గురవుతూ అపనిందలను మోయవలసి ఉంటుంది. కాబట్టి వేరొకరి విషయాలలోనూ తలదూర్చడం మానేసి మీ యొక్క సొంత పనుల మీద దృష్టి పెట్టండి. తప్పక మీరు అనుకున్న స్థాయిలోనూ అభివృద్ధి చెందగలుగుతారు. అలాగే పిల్లలకు చదువుల విశేషంలో మంచి మార్కులు కూడా సాధించడానికి అవకాశం ఉంది. కాకపోతే కొంచెం ఒత్తిడిని తగ్గించి ఆలోచన చేయటం ద్వారాగా చదువులో మంచి ఉన్నతమైన స్థాయిని కూడా సాధించగలుగుతారు. అలాగే ఎంట్రన్స్ పరీక్షలు, ఇంజనీరింగ్, మెడిసిన్ రాసే వారికి కూడా ఒక మంచి అనుకూలమైన మార్కులు సాధించి మంచి ర్యాంకులను పొందగలుగుతారు. అలాగే విదేశీ యానం వెళ్ళవలసినటువంటి ఉద్యోగులు, అలాగే విద్యార్థులు మీరు చేసే ప్రయత్నాలను వాటిలో ఖచ్చితంగా వీసాలను సాధించి విదేశీ యానాలను వెళ్ళగలుగుతారు. అలాగే మీ యొక్క జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు. లోగట కోల్పోయినటువంటి ధనాన్ని గాని గృహములను గాని తిరిగి కొనుగోలు చేస్తారు. వ్యవసాయం చేసేటటువంటి వారికి ధనలాభముతో కూడినటువంటి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. గృహములో నూతన శుభకార్యములకు ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తారు. అలాగే గాయని గాయకులకి, రచయితలకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ కి, దర్శకులకు, టీవీ సినీ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఒక మంచి అనుకూలంగా ఈ నెల మీకు కలిసి వస్తుంది. ధనములోను ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే మీ శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. పై అధికారుల నుంచి మంచి మెప్పును సాధిస్తారు. అలాగే నిరుద్యోగులకు మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. గవర్నమెంట్ జాబ్ లేని వారికి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అలాగే స్త్రీలకు ఏ వ్యాపారం చేసినా దాంట్లో రాణించగలుగుతారు. బ్యాంగిల్ స్టోర్స్ కానీ, కుట్టు మిషన్ చేసే స్త్రీలు కానీ, అలాగే బ్యూటీషియన్ చేసే స్త్రీలు కానీ, లేదా పూలు కూరగాయలు ఇంకా అనేక ఇతర వ్యాపారాలు చేసే స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ జూన్ మాసంలో మీరు తలపెట్టిన కార్యాలను తిందల్లా బంగారం అనే విధముగా మీరు సాధించగలుగుతారు. ప్రతి విషయములోనూ మీదే పై చేయిగా ఉంటుంది. సంఘములో గౌరవ మర్యాదలను పొందటం ద్వారా 10 మందికి సహాయపడండి. సహాయం చేసిన పరోపకారం ద్వారాగా ఎనలేని కీర్తిని గడిస్తారు. అలాగే నూతన వస్తువులను కొనుగోలు చేయటం అంటే బంగారము, వెండి, వాహనాలు, కార్లు, ఇలాగా గృహాలు, స్థలాలు, ఇటువంటి విలువైన స్థిరాస్తులను కొనుగోలు చేసి అభివృద్ధిని గడిస్తారు. అలాగే బిల్డర్స్, జాయింట్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వెండి బంగారం వ్యాపారం చేసేటటువంటి వారికి కూడా అధిక లాభాలను గడిస్తారు. కుటుంబంలో అన్నదమ్ములకు, కుటుంబ పెద్దలకు, పిల్లలకు ఐక్యత ఏర్పడుతుంది. ఇంతకు మునుపు ఉన్నటువంటి కుటుంబ కలహాలు, మనస్పర్ధలు, ఇబ్బందులు తొలగిపోయి అందరూ ఐకమత్యంతో కూడినటువంటి ఆలోచనతోనే కుటుంబంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు. అలాగే శుభకార్యములకు, విందులకు, వినోదాలకు హాజరవుతూ సుదూర ప్రయాణాలను చేస్తారు.
దైవ మార్గంలో నడవండి, మంచి ఆదరణను పొందగలుగుతారు, అలాగే మీకు ఆకస్మికంగా ధనలాభం కూడా చేకూరుతుంది. తద్వారా ఉన్నతమైన స్థాయిలో మీరు అధిరోహించడానికి చాలా సులభమైన ఒక పరిష్కార మార్గాన్ని కూడా తెలియజేస్తాను. వీరికి ప్రతి సోమవారము శివపార్వతులను పూజించడం ద్వారా, మనకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ప్రతి సోమవారము 5 సోమవారములు శివాలయంలో పంచామృతాలతోని అభిషేకం చేయించండి. మీకున్నటువంటి గ్రహ బాధలు గాని, వ్యాపారంలో ఇబ్బందులు గాని, అనారోగ్య సమస్యలు గాని, నరఘోష నరదృష్టి దోషాలు గాని సమస్త ప్రభావాలు కూడా దూరమయ్యి ఆ ఒక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతోనే మీ యొక్క జీవన విధానాన్ని సంపూర్ణంగా అభివృద్ధి బాటలో నడుచుకోవడానికి ఒక మంచి యొక్క రెమెడీని పాటించండి. మీ యొక్క సమస్త ప్రాబ్లాల నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.